హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం జేఎన్టీలోని ప్రగతి నగర్ రోడ్డుకి వచ్చేసాము. మనకి సమ్మర్ అనగానే ఆడవాళ్ళకి గుర్తుకొచ్చేది కాటన్ శారీస్. సో నేను ఈ రోజు పూర్ణిమ ప్రింట్స్ కి వచ్చేసాను. ఇక్కడ కాటన్ శారీస్ చాలా స్పెషల్ అంట, బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి. అవి ఏంటో ఎలానో ఒకసారి పైనకెళ్ళి చూద్దాం, పదండి. హాయ్ పూర్ణిమ గారు. హాయ్ అండి. పూర్ణిమ గారు, ఏం శారీస్ చూపించబోతున్నారు ఈరోజు? అంటే మార్కెట్లో ఏవి ఎక్కువగా నడుస్తున్నాయి ఇప్పుడు? మార్కెట్లో కలంకారీలో టెస్సర్స్ బాగా నడుస్తున్నాయండి. టెస్సర్ అంటే 6,000 నుంచి 20,000 వరకు కూడా టెస్సర్ డిజిటల్స్ కానీ కలంకారీ కానీ ఫ్లోరల్ కానీ టెస్సర్ ఫ్యాబ్రిక్ బాగా నడుస్తుంది. సో చాలా మంది మన స్టోర్కి వచ్చి టెస్సర్ అంటే అందరికి ఇష్టమే, బట్ ఇంత కాస్ట్ పెట్టి కొనుక్కోలేకపోతున్నాం కదా. కొనేవాళ్ళు ఉంటారు, కొందరు టెస్సర్ కట్టుకోవాలి కానీ ఇంత కాస్ట్ ఉందని అంటే మంచి జాబ్స్ చేసేవాళ్ళు వాళ్ళు ఎక్కువ కట్టాలి కదా డైలీ కూడా. సో అలాంటి వాళ్ళందరి కోసం నేను సెమీ టెసర్ టైప్ ఫ్యాబ్రిక్ అయితే సేమ్ టెసర్ ఫీల్ ఉంటుంది, సెమీ టెసర్స్ చేయించాను. సో ఎంత బాగుంటాయో క్లాత్ మీకు ఒకసారి చూపిస్తాను. ఇది సెమీ టెసర్ అండి. ఫీల్ కూడా మనకి దీంట్లో 70% టెస్టర్ థ్రెడ్ ఉంటుంది, 30% కాటన్ ఉంటుంది. ఎందుకంటే అది రిచ్ అంటే కాస్ట్ ఎక్కువ అండి. కాస్ట్ ఎక్కువ అండి, టెస్టర్ చాలా కాస్ట్ ఎక్కువ. మార్కెట్ లో కూడా బయట కూడా అంతే. బయట కూడా టెస్టర్ అంటే ఇప్పుడు 8,000 నుంచి 20,000 వరకు టెస్టర్ దొరుకుతుంది ప్యూర్. ఇంకా మిక్స్ అంటే ఇది కొద్ది మీడియం రేంజ్ లో ఆఫీస్ వేర్ కి రెగ్యులర్ గా యూజ్ చేసుకునే వాళ్ళకి బెస్ట్ ప్రైస్ లో చేయించాను. స్టార్టింగ్ ప్రైస్ ఏంటండి? ఇది ప్రైస్ వచ్చేసి 2,400 రూపీస్ అండి. 2,400. ఓకే. క్లాత్ అయితే చాలా బాగుంది, చాలా బాగుంది. సమ్మర్ కూడా మనకి ఇట్లా గుచ్చుకున్నట్టు అట్లు ఉండదు. కలర్స్ కూడా ఇందులో ఇలానే ఉంటాయండి. కొన్ని అన్ని పేస్టలు కొద్దిగా డార్క్ టైప్ ఉంటాయి, అంటే డార్క్ అంటే బ్రైట్ కాదు, కొద్దిగా డస్టీ టైప్ ఉంటాయి, డస్టీ కలర్స్ అంటారు వీటిని. కట్టుకుంటే ఎంత రిచ్ బాగుంటుంది, బాగుంటుంది. పళ్ళు కూడా చూడండి చాలా డిఫరెంట్ గా, అంటే మీకు ఈ స్క్రీన్ కూడా ఎక్కడ ఏ శారీలో కూడా మ్యాచ్ అవుది, బార్డర్ ఈ స్టైల్ కానీ ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వకుండా నేను ఇవి చేయించాను. బ్లౌజ్ ఎలా వస్తుంది? బ్లౌజ్ కూడా మనకి ఇలా ప్రింట్ వస్తుంది, ఇలా ప్రింట్ వస్తుంది. చాలా బాగుందండి. శారీ అంతా కూడా ఒకసారి చూద్దాము ఇలా వస్తుంది మొత్తం కూడా. ఇది కూడా మ్యానుఫ్యాక్చర్ మీరే కదండి? అవునండి, ప్రింటింగ్ మందే. ఇది ప్రాసెస్ ఎన్ని డేస్ పడుతుంది చేయడానికి? ఇంకా ఏదైనా డిజిటల్ ఈ స్క్రీన్ ప్రింట్ అనేటప్పటికి 15 డేస్ ఖచ్చితంగా పడుతుంది. ఓకే. ఇవి మీకు బాగానే సేల్ అవుతాయా? మీడియం రేంజ్ కదా టెస్టర్స్ కి, అంటే కస్టమర్ అన్న తర్వాతే నేను ఇలా చూస్ చేసుకున్నాను. సో ఎందుకంటే ముందే నేను శాంపిల్ చేయిస్తాను, అదంతా హోల్సేల్ కస్టమర్స్ కి శాంపిల్స్ చూపిస్తాను. సో వాళ్ళంతా ఫైన్ చేశాక ఆర్డర్ ఇచ్చాక అప్పుడు మన స్టోర్ లో కొని పెడుతుంటాను. ఇందులో కలర్స్ ఉన్నాయా? ఉన్నాయండి, కలర్స్ ఉంటాయి. మళ్ళీ ఈ ఫ్లవర్స్ ఇలాగ కూడా చేంజ్ అవుతాయండి. ఓకే. బార్డర్ మొత్తం అయితే, అంటే ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కదా, ఇది కలంకారీ డిజైన్ కి, ఈ డిజైన్ కి ఇదే బార్డర్ ఉంటుంది. నెక్స్ట్ అలా 4 కలర్స్ ఉంటాయి. నెక్స్ట్ డిజైన్ చేంజ్ అవుతుంది, బార్డర్ చేంజ్ అవుతుంది. బ్లూ కలర్, బ్లూలో కూడా డిఫరెంట్ బ్లూ ఇది. అవునవును, గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ చేస్తే మనకి కలర్ వస్తుంది. చాలా బాగుంది. ఇందులో పేస్టల్ కలర్స్, డార్క్ డస్ట్ కలర్స్ అంటారు కొద్దిగా, అంటే డార్క్ కాదు డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ గా ఉంటాయి. కలర్ చూపిస్తాను. ఇది ఎలా అండి, ఇది బల్క్ లో సేల్ అవుతాయా? బల్క్ లో సేల్ అవుతాయి, రీటైల్ ఆన్లైన్ సేల్ కూడా ఉంది. ఆన్లైన్ సేల్ కూడా ఉంటుంది. ఆన్లైన్ ఎలా ఉంటుంది? మన పూర్ణిమ ప్రింట్స్ యూట్యూబ్ ఛానల్, అంటే ఇప్పుడు మీ ఛానల్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసి ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి వాళ్ళకి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. మాదైతే డైలీ ఎపిసోడ్ పూర్ణిమ ప్రింట్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో నుంచి కూడా బుక్ చేసుకుంటారు. ఎన్ని డేస్ పడుతుందండి మళ్ళీ శారీ వాళ్ళకి పంపించడానికి? సో ఈ రోజు ఎపిసోడ్ రిలీజ్ అయింది అనుకోండి, రేపు శారీ అందరూ పేమెంట్ చేసి బుక్ చేసుకుంటారు. ఒక 1 వీక్ వెళ్తుంది వాళ్ళకి, 1 వీక్ లో వెళ్తుంది. చార్జెస్ ఏమైనా ఉంటాయి? కొరియర్ చార్జెస్ ఫ్రీ అండి, కొరియర్ చార్జెస్ ఏమంటారు ఫ్రీ. ఎక్కడున్నా హైదరాబాద్ లో ఎక్కడున్నా సరే ఫ్రీ ఫ్రీ. ఓకే. ఇది డిజైన్ చేంజ్ అవుతుంది, ఇది కలంకారీలోని. మనకి అసలు చూడండి ప్రింట్ కూడా ఎంత నీట్ గా, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, చాలా నీట్ గా. ఇందులో కూడా మీకు కనపడకుండానే 9 కలర్స్ వరకు క్వాలిటీ అయితే చాలా బాగుంది. అసలు బెస్ట్ అని చెప్పొచ్చు, ఎన్ని వాషెస్ చేసినా కానీ ఇది అసలు పోదు. లైట్ వెయిట్ ఉంది కూడా, ఇంకా బరువు కూడా ఎక్కువ లేదు, చాలా వెయిట్ లెస్. హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, ఇప్పుడు జనరల్ గా ఎవరు ఇవ్వట్లేదు, అంత డ్రై వాష్ అని చెప్తున్నారు. మెయింటెనెన్స్ కష్టము కానీ చాలా మంది అది తప్ప ఇంకేం వాడలేము అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును, పట్టు శారీస్ కంటే చాలా రిచ్ లుక్ ఉన్నాయి కదండి, చాలా బాగున్నాయి. అవును, అసలు యాక్చువల్ గా మన స్టోర్ లో పట్టు ఉండదు. అవును, పట్టు తప్ప కాస్ట్లీ ఐటమ్ కూడా ఉంటుంది, అంత కాస్ట్ అయినా నేను 10,000 పట్టుకి మించి ఉంది ఈ క్లాత్. బాగుంటుంది, బాగుంది.
అంటే అంత క్వాలిటీ వైజ్ అయినా అది చూస్తేనే అర్థమవుతుంది ఈ షైన్. యాక్చువల్ గా అండి ఫ్యాబ్రిక్ బయట దొరకొచ్చేమో కొన్ని స్టోర్లలో, కానీ ప్రింట్స్ మటుకు మన ఓను. అంటే ఫ్యాబ్రిక్ నేను ఒక్కదాన్ని తయారు చేయలేను కదా, సో ఫ్యాబ్రిక్స్ ఇలా కూడా ఉంటాయి బయట, కొన్ని బయట దొరకొచ్చు స్టోర్ లో కాకపోయినా కొన్ని చోట్ల, కానీ ప్రింట్స్ మటుకు మన ఓన్ డిజైన్స్. అదే ఈ కలర్ కాంబినేషన్స్ పర్ఫెక్ట్ అండి మీ దగ్గర. సో ఇవన్నీ ఒకటే ప్రైస్ అండి, 2400 అండి. బ్లాక్ కలర్ ఇది, చాలా బాగుంది. ఇవి వాష్ చేసినా ఏం చేసినా అసలు ఏం చేసినా నేను నా దగ్గర మాక్సిమం కస్టమర్ కూడా నేను అదే గ్యారంటీ ఇస్తాను, 80% వరకు వాష్ హోమ్ వాష్ చేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. ఎందుకంటే మా దగ్గర ఈ శారీ ఒక్క శారీని 10 times అయినా వాష్ చేస్తాం. అంటే ఈ కలర్ అంతా పోద్ది మాకు, మా దగ్గర ఉన్న కలర్ అంతా పోయాక ప్లెయిన్ వాటర్లో కలర్ వాటర్ వచ్చేదాకా మేము వాష్ చేస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కసారికి డిజైన్ చేయడం మీరేనా అండి? మనం డిజైన్ చేసుకొని ఆ స్క్రీన్ మీద డిజైన్ చేయించుకొని తర్వాత శారీ మీదకి వస్తుంది. ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ రేర్ కలర్స్, రేర్ కలర్స్, నూట్ కలర్స్ ఇంకా దొరకడం కష్టం. కలర్స్ డిఫరెంట్ కలర్స్. ఇది మళ్ళీ డిజైన్ చేంజ్ అవుతుందండి. ఇప్పుడు దాకా కలంకారీ చూసారు కదా, అందరికి కలంకారీ అంటే కొందరికి ఇష్టం ఉంటుంది, అందుకని ఫ్లోరల్ ప్రింట్ చేయించాను. ఫ్లోరల్ ప్రింట్ చాలా బాగుంది. కలర్ కూడా ఫస్ట్ మెయిన్ అయితే కలర్ కాంబినేషన్స్ మస్ట్ గా. ఇది చూడండి బార్డర్ కూడా మంచి 7 inches బార్డర్ వస్తుంది కింద, అది కూడా చాలా నీట్ గా, అంటే ఓ పెద్ద పెద్ద డిజైన్ కాకుండా సింపుల్ గా ఉంటుంది. శారీ అంతా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. ప్రతిదానికి బ్లౌజ్ కొన్నిటికి ప్రింట్ వస్తుంది, కొన్నిటికి ప్లెయిన్ వస్తుంది. ఇది దీనికి కూడా ప్రింట్ వచ్చింది, సో సెల్ఫ్ డిజైన్. దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది, బాగుంటుంది. కలంకారీ బ్లౌజ్ అయినా బాగుంటుంది. నాకైతే అన్ని కూడా ప్రతి శారీకి నేను డిఫరెంట్ గా శారీలో ఏది బ్లౌజ్ వేయను, డైలీ కూడా ఇక్కత్ బ్లౌజ్. నన్ను కామెంట్స్ కూడా పెడుతుంటారు కస్టమర్స్, మీరు అన్ని హ్యాండ్లూమ్ బ్లౌజ్లే వేస్తారా, నాకు హ్యాండ్లూమ్ బ్లౌజ్లే ఇష్టం. ప్రతి దానికి నేను ఇప్పుడు ఇది వేసుకున్నాను, బగురు ప్రింట్ ఇది, సో ప్రింట్ డిఫరెంట్ ఉంటుంది. అలా నేను ప్రతి శారీకి అలాగే బ్లౌజ్లు వేసుకుంటాను. ఇంకా మీ దగ్గర క్వాలిటీ లెస్ అనేది ఏది ఉండదండి? నాకు కూడా ఇష్టం ఉండదు. ఫస్ట్ మంచి బ్రౌన్ కలర్, సేమ్ డిజైన్, మెరూన్, కొద్దిగా బ్రౌన్ కలర్ మెరూన్ తో ప్రింటింగ్ హైలైట్ చేశాను. చాలా బాగుంది. ఇది డిజైన్ చేంజ్ అయింది. అమ్మాయిలైన వీటిపైన బోట్ నెక్స్ అలా కుట్టించేసి చాలా బాగుంటాయి. అసలు నా ఒపీనియన్ ఏంటంటే 100 rupees శారీ అయినా సరే 1000 rupees బ్లౌజ్ ఉండాలి, అంటే అప్పుడు రిచ్ లుక్ వస్తుంది. ఆ బ్లౌజ్ మళ్ళీ మరి వేరే శారీస్ కూడా సెట్ అవుతుంది, డిపెండ్ అయి ఉంటుంది. అంతే, డిజైనింగ్ మీద బ్లౌజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది శారీ లుక్ అనేది. ఇది డిజైన్ చేంజ్ అయింది చూసారు కదా, బంచెస్ టైప్ లో మోటివ్స్ లాగా తీసుకుని. అంటే నేను తక్కువే చూసాను శారీస్, కానీ ఈ కాంబినేషన్ లో చూడడం ఇక్కడే. మొత్తం డిజిటల్ ప్రింట్ అండి, ప్రింట్ కాన్సెప్ట్ మొత్తం డిజిటల్ ప్రింట్. నాకేంటంటే మీకు ఇలా థాట్స్ రావడం నిజంగా గ్రేట్ అండి. అంటే ఎప్పుడు కూడా ఈ చూస్తూనే ఉంటాను, ఏదో ఒకటి ఆలోచిస్తూ వీటి గురించి ఆలోచిస్తుంటాను. సో నాకేంటంటే హైదరాబాద్ లో మన టోటల్ ఇండియాలో ఉన్న ప్రింట్స్, అంటే బ్లాక్ ప్రింట్స్ లో ఎన్ని ప్రింట్స్, ఏ టైప్ ఆఫ్ ప్రింట్స్ ఉంటాయి అవన్నీ పెట్టాలని ఇష్టం. ఇవి ఎలా ఉన్నాయంటే కొంచెం వెల్ ఎడ్యుకేటెడ్, సాఫ్ట్వేర్స్ వాళ్ళకి అర్థం అర్థమవుతుంది కూడా. 70% మన దగ్గర అన్ని ప్రింట్స్ ఉన్నాయండి, ఇంకొక 30% చెయ్యాలి. ఇది మళ్ళీ డిజైన్ చేంజ్ అయింది. ఓకే, పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇచ్చాను దీని మీద. ఒక్కో శారీకి ఒక్కో డిజైన్ చాలా బాగుంది. మంచి బ్రౌన్ కలర్ మీద మెరూన్ కలర్, మీరు చూసారా క్రీమ్ బ్లూ అవుట్ లైన్ లో బ్లాక్ ఉంటుంది, చాలా కలర్స్ ఉంటాయి దీంట్లో. చాలా దీనికి కలర్ చేసే మాస్టర్ కూడా స్పెషల్ గా ఉంటాడు. దీనికి అసలు ప్రింట్ చేసే వాళ్ళు కలర్ చేయరండి. నేను కలర్ కాంబినేషన్, నాకు ఈ శారీ మీద ఈ రోజు బ్యాక్గ్రౌండ్ ఈ కలర్ రావాలి, సో ఇన్ని ఈ పలానా పలానా కలర్ రావాలి అని చెప్తాను. కానీ మిక్సింగ్ ప్రాసెస్ అంతా పాప మాస్టర్ బాగా చేస్తాడు, మాస్టర్స్ ఉంటారు దీనికి చెప్పడం వరకు. మనం చెప్తాము ఈ కలర్ చార్ట్ నాకు ఇవాళ కావాలి అని, నేను కలర్స్ చెప్తాను, డిజైన్ పర్ఫెక్ట్ గా వాళ్ళు చేస్తారు. ఎంత మంది ఉన్నారండి వాళ్ళు? మన దగ్గర మొత్తం వర్కర్స్ 35 members ఉన్నారండి. ప్రింట్స్ ప్రింటర్స్ అయితే కావచ్చు, డయర్స్ అయితే కావచ్చు, స్క్రీన్ వాళ్ళు, బ్లాక్ వాళ్ళు, హెల్పర్స్, ఓన్లీ యూనిట్ లో 35 members ఉన్నారు, స్టోర్ లో కాకుండా. స్టోర్స్ ఇంకెక్కడ ఉన్నాయి? ఇక్కడ కాకుండా స్టోర్ ఇది ఒక్కటేనండి. నాకు కూడా బ్రాంచెస్ పెట్టాలని లేదు, పెడితే మనము చేయలేమండి. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయలేక సేల్ ఎక్కువ అయిపోద్ది, ఆటోమేటిక్ గా అంతా సెట్టింగ్ అది వేరే అయిపోద్ది మొత్తం. ఇంకా బయట నుంచి తీసుకొచ్చి సేల్ చేయాల్సి వస్తుంది ఎక్కువ. సేమ్ డిజైన్, కలర్ చాలా బాగుంది. కలర్
ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయి, అది కదా కట్టే విధానంలో కదా, ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది. క్లాసీ లుక్ ఇంకా ఇది కట్టుకున్నారంటే ఇంకా అంతే బాగుంటుంది అండి. ఇట్లా మనం ఇది ఇంకోటి ఏంటంటే పలచగా ఉండదు కదా, సింగిల్ స్టెప్ చాలా మందికి అలవాటు, వాళ్ళకి కూడా అలా పెట్టుకోవాలనుకున్నా పలచగా ఉండదు, బాగుంటుంది. మధ్యలో ఫ్లవర్స్ చేంజ్ చేస్తున్నారు అంతే కదండి, కలర్ కాంబినేషన్, బార్డర్ కూడా చేంజ్ అవుతుంది, బార్డర్ కూడా కొన్నిటికి దీనికి పటోల బార్డర్ ఇచ్చాము, డిజిటల్ ప్రింట్ ఇచ్చాము, కలంకారీ శారీలో ప్రింట్ వస్తే కింద వేరే ఇచ్చాను, అలా కూడా డిఫరెంట్ డిజైన్. అంటే కొందరికి కలంకారీ ఇష్టం, కొందరికి ప్రింట్ చిన్నగా ఉండాలంటే ఇష్టం, కొందరికి ప్లెయిన్ ఇష్టము, సో అందరి టేస్ట్. దీనిపైన బ్లౌజెస్ కూడా అంటే మనకి ఫైవ్ కలర్స్ ఈజీగా వస్తున్నాయి, ఏ బ్లౌజ్ అయినా ప్లెయిన్. మన బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి, ఇదిగోండి సెల్ఫ్ ఇచ్చాను, చాలా కూడా చాలా బాగున్నాయి, మంచి బ్రౌన్ మంచి కలర్. ఇది ఇంగ్లీష్ వాళ్ళు ఇది ఎక్కువగా యూజ్ చేస్తారు బాగా, మంచి నావీ బ్లూ. ఓ నైస్, నావీ బ్లూలో డిస్ఫ్లోరల్ ప్రింట్ మొత్తం కూడా, కొంచెం క్రీమ్ క్రీమ్ హైలైట్ అయింది, బ్లూ డార్క్ కాబట్టి ఈ కాంబినేషన్ బాగుంటుంది, అందులో రేర్ దొరకడం, చాలా బాగుంది. అన్ని కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అండి, డస్టీ కలర్స్ అంటారు వీటిని, అంటే డార్క్ కాదు లైట్ కాదు. అంటే మీరు ఫిక్స్ అయిపోతారా ఇలాంటి ఈ ఫ్యాబ్రిక్ కి ఈ టైప్ బాగుంటుందని నేను ఫిక్స్ అయిపోతాను, ముందు డిజైన్ ఫైనల్ చేసుకునే ఫ్యాబ్రిక్ నేను సెట్ చేస్తాను. ఇది ఎందుకంటే ప్రింట్ అవ్వక ముందు కూడా వన్ డే నానపెట్టాలి వైట్ ఫ్యాబ్రిక్ కూడా, అప్పుడే దాంట్లో కలర్. ఇప్పుడు మీరు చెప్పారు కదా క్లాత్ వైట్ క్లాత్, అది డిఫరెంట్, మళ్ళీ ఇది వైటేనండి, కానీ ఫ్యాబ్రిక్ వేరు. మీకు అవన్నీ ఒకసారి నెక్స్ట్ మన యూనిట్ కి వెళ్దాం, వైట్ ఫ్యాబ్రిక్స్ అన్ని చూపిస్తాను, దాని ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు కొత్తగా షెడ్ వేసాం పక్కనే సరిపోక, సో ఈసారి మిమ్మల్ని తీసుకెళ్ళేసరికి అది కూడా కంప్లీట్ అవుతుంది, అన్ని చూపిస్తాను, మీకు కూడా అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. కొన్ని ఇలా చూపించేస్తాను చూడండి, ఇది మెరూన్ మీద ఇది ఒక్కటి ఓపెన్ చేసి శారీ అలా పైన వేసేస్తాను. జస్ట్ ఈ డిజైన్ చేంజ్ అయింది, వదిలే ఓపెన్ చేయకు. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అన్ని కలర్స్ ఇచ్చాను, కలర్స్ మారుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయండి ఇట్లా. ఓకే, చాలా డిజైన్స్ ఉన్నాయి అలాగా. మా స్క్రీన్ చేసే అతను కూడా అడుగుతాడు, ఓల్డ్ ఫ్రేమ్స్ అడుగుతాడు ఎప్పుడు డిజైన్ చేయమన్నా. పూర్ణిమ షాప్ అడ్రస్ కంప్లీట్ గా ఒకసారి చెప్పేసేయండి. మన స్టోర్ అడ్రస్ వచ్చేసి కుకట్పల్లి కేపీహెచ్పిలో జైన్ టు, మాక్సిమం అందరికి తెలుసు కదండి జైన్ టు అంటే, తెలియని వాళ్ళు లేరు. జైన్ టు దగ్గర ఒక సిగ్నల్ ఉంటుంది, యూటర్న్ తీసుకొని ఫస్ట్ లెఫ్ట్ ఎంటర్ అవగానే థర్డ్ లెఫ్ట్ లో మన స్టోర్ ఉంటుంది, పూర్ణిమ ప్రింట్స్ అని కనిపిస్తుంది. ప్రగతి నగర్ రోడ్డు, బట్ ప్రగతి నగర్ చాలా లోపలికి వెళ్ళాలి, ఇది రోడ్డుకి అంటే మెయిన్ రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. పూర్ణిమ ప్రింట్ సమతా నగర్ అని మ్యాప్ లో కొట్టినా వస్తుంది, పూర్ణిమ ప్రింట్ సమతా నగర్ అండ్ మ్యాప్ లో అంటే ఈ ఏరియా సమతా నగర్ అంటారు. సో జైన్ టు కి వాక్బుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. చూసారు కదండి సెమీ టెసర్ శారీ కలెక్షన్స్ ఎంత బాగున్నాయి, కలర్ కాంబినేషన్స్ అండ్ న్యూడ్ కలర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. కొంచెం సాఫ్ట్వేర్ ఉమెన్స్ కైనా చాలా రిచ్ లుక్ కనిపిస్తాయండి. మీకు కానీ నచ్చినట్టయితే తప్పకుండా పూర్ణిమ గారు చెప్పారు కదా ఆ షాప్కి విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ.